లైబ్రరీ లోపలికి మెడ్ వెళ్ళలేకపోతాడు కదా సరే చూస్తూ ఉంటే ప్రింట్స్ తాంకి కాల్ చేస్తాడు మ్యాచ్ స్టార్ట్ అయింది రారా అని సరే అని మ్యాచ్కి వెళ్తాడు వీళ్ళు స్టార్టింగ్ లో బాగా ఆడలేకపోతారు దానికి వీళ్ళ మధ్య వీళ్ళకే గొడవ స్టార్ట్ అవుతుంది తర్వాత మ్యాచ్ లో బాగా ఆడుతారు ఇప్పుడు తా లాస్ట్ గోల్ చేస్తుంటే మధ్యలో మెడ్ వచ్చి హెల్ప్ చేస్తాడు సో మ్యాచ్ విన్ అయిపోతారు కానీ మెడ్ మనం న్యాయంగా విన్ కాలేదే అని ఫీల్ అవుతూ మనకు గౌరవమే కదా ముఖ్యం అని మెట్ చెప్తాడు దానికి తాన్ ఎవరికి గౌరవం ముఖ్యం మ్యాచ్ విన్ అయ్యామా లేదా అదే ముఖ్యం అని చెప్తాడు మ్యాచ్ గా ఒక చోటు కూర్చొని ఉంటే పక్కనే ఒక అమ్మాయి లైవ్లో మాట్లాడుతూ ఉంది దీని దూరం నుండి ప్రాయ్ తాను ఇలా వేరే అమ్మాయితో ఉండటం చూడలేక తాను కోసం తీసుకొచ్చిన వాటర్ ప్రిన్స్ కి ఇచ్చేస్తుంది హాయ్ గైస్ వెల్కమ్ మీరు నాలాగే బిఎల్ ఫెనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ టు మీ ఎపిసోడ్ పార్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి తింటున్నారు ఫ్రెండ్స్ అడుగుతారు ఏం రాను క్లాస్ అసైన్మెంట్ బాగా చేసావు మ్యాచ్ లో కూడా విన్ అయిపోయావు ఇదంతా ఎలా చేస్తున్నారా అని అడుగుతారు దానికి తాన్ నేను అసైన్మెంట్ బాగా చేయడానికి ఒక ట్రిక్ ఉంది అదేం పెద్ద విషయం కాదురా మన సార్ క్వశ్చన్స్ని ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుండి సెలెక్ట్ చేస్తారు సో మనం ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని లైబ్రరీ నుండి వెతికితే చాలు మీరు కూడా బాగా చేయొచ్చు అని చెప్తాడు దానికి ప్రిన్స్ ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని మనం ఎలా రా వెతికేది అక్కడ ఎప్పుడు చూసినా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా అని అడుగుతాడు దానికి కిమ్ లేదురా సండే టైమ్స్లో ఉండడు అని చెప్తారు సో అందరూ కలిసి సండే వెళ్దామని ప్లాన్ చేస్తారు ఆ రోజు నైట్ మళ్ళీ మెట్కి గుర్తొచ్చిన విషయాలన్నీ డ్రా చేస్తూ ఉన్నాడు దీన్ని చూసి తాన్ వీటన్నిటినీ పెట్టుకొని ఎలా అయినా నీ ఆత్మకు శాంతి లభించేలా చేసేయాలి అని చెప్తాడు కానీ ఆత్మశాంతి లభించేస్తుంది అని తలుచుకుంటుంటేనే ఇద్దరికి బాధగా ఉంది నాకు ఆత్మశాంతి లభించడం కూడా పెద్ద విషయం కాదు నేను ఎలా చనిపోయా ఏం జరిగింది అని మాత్రం తెలుసుకోవాలి అని చెప్తాడు నెక్స్ట్ తాన్ వీడి ఫ్రెండ్స్ నే తీసుకొని మాంగ్ టెంపుల్కి వెళ్తాడు ఇప్పుడు తా ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్తావా లేదో ట్రై చేసి చూడు అని చెప్తాడు మెయిన్ లోపలికి వెళ్ళి శరీరం అంతా కాలిపోతున్నట్టు నటిస్తున్నాడు తర్వాత నీకు ఇదంతా ఎవరు చెప్పారు నువ్వు ఎక్కువగా సినిమాలు చూసేలాగున్నావే అని కిందలు చేస్తాడు నువ్వు ఫ్రెండ్స్ అందరూ మేము ఎన్నిసార్లు గుడికి పిలిచినా రావే అలాంటి వాడు ఈ రోజు గుడికి వచ్చావే ఆశ్చర్యంగా ఉంది అని చెప్తారు అలా ఏం లేదురా రావాలనిపించింది వచ్చాను అని చెప్తాడు ఇప్పుడు మాంక్ దగ్గరికి వెళ్ళి ప్రే చేస్తూ ఉన్నారు తాన్ మాంక్ దగ్గర ఒక డౌట్ అడుగుతాడు ఒక ఆత్మకి ఏం జరిగిందో తెలీదు వాడి జ్ఞాపకాలను తిరిగి ఎలా తెప్పించాలి అని అడుగుతాడు వీడిలా అడిగేసరికి ఫ్రెండ్స్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ మాంక్ ఆత్మ అయినా సరే మనిషి అయినా సరే వాళ్ళకి ఏదో ఒక విషయంతో సంబంధం ఉంటుంది దానికి తాన్ అలా అయితే వాళ్ళు ఉన్న ప్లేస్కి తీసుకెళ్తే ఏమైనా గుర్తొస్తుందా అని అడుగుతాడు ఛాన్సెస్ ఉంది అని మాంక్ చెప్తాడు ఇప్పుడు కిమ్ నా ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు దానికి మాంక్ ఈ బాక్స్లో పుల్లలున్నాయి ఈ పుల్లలన్నిటినీ కలిపితే ఒక పుల్ల పడుతుంది దాంతో రాసిన దాన్ని బట్టి మీ ఫ్యూచర్ అనేది ముడిపడి ఉంది అని చెప్తాడు అందరూ ఒక్కొక్కటిగా తీస్తూ ఉన్నారు ఫస్ట్ తాను తీస్తాడు అందులో రెండు కన్ఫ్యూజ్ అయిన హార్ట్స్ అని వస్తుంది పేపర్లో నీకు నచ్చిన వాళ్ళు నేను పట్టించుకోరు అని వస్తుంది ఇంకా ఏదో వస్తుంది దాన్ని దాచేస్తుంది ఇప్పుడు కిమ్ ప్రిన్స్ని అడుగుతాడు దానికి ప్రిన్స్ లేదు నేను చెప్పనని దాచిపెట్టేస్తాడు ఇప్పుడు తాన్ అక్కడున్న ప్లేసెస్ని చుట్టూ చూడటానికి వెళ్తాడు కూడా మెట్ వెళ్తాడు మెట్ పక్కన నిలబడగానే ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్తాడు సెల్ఫీనా నేను ఎలా కనిపిస్తాను నేను ఎలా ఉన్నా కనిపించను కదా అని చెప్తాడు కనిపించకపోతే ఏం నాకు తెలుసు కదా నువ్వు నా పక్కనే ఉన్నావని అని చెప్పి సెల్ఫీ తీస్తాడు ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ప్రాయ్ నేను షాపింగ్కి వెళ్తాను రండి అని పిలుస్తుంది లేదు మేము రాము అని చెప్పేస్తారు సరే అని ప్రాయ్ ఒక్కటే వెళ్తుంది ఇప్పుడు వీళ్ళు ఇలా నడుస్తూ వస్తుంటే ఫ్రెండ్స్ నేను వెళ్తాను రా ప్రాయ్తో అని వెళ్తాడు ఇప్పుడు కేమ్ కార్ ఫ్రెండ్ సీట్లో కూర్చోడానికి వస్తాడు తాను దాన్ని చూసి నువ్వు వెనక వెళ్ళి కూర్చో నీ మీద కంపు కొడుతుంది అని చెప్తాడు వీడిలా ఎందుకు చెప్తున్నాడు అని చూస్తున్నారా మెట్ కోసమే ఏమీ నా మీద కంప అని వెనక వెళ్ళి కూర్చుంటాడు మెట్ పక్కన కూర్చోగానే తాన్ మెడ్ని చూసి ఒక స్మైల్ చేస్తాడు దీన్ని చూసిన కిమ్ ఎవరిని చూసిరా స్మైల్ చేస్తున్నావు అని ఫ్రెండ్ సీట్లో చూస్తాడు రే నువ్వు చేసేది మధ్య ఏం కరెక్ట్గానే లేదురా అని చెప్తాడు ఇప్పుడు ప్రిన్స్ ప్రాయ్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు ఎందుకు ఇక్కడొచ్చి నిల్చున్నావు వాళ్ళతో పాటు వెళ్ళలేదా నాతో వస్తున్నావా అని అడుగుతుంది లేదు ఈరోజు నీతో పాటు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్తాడు ట్రాకి హ్యాపీనే సరేరా మనం కలిసి వెళ్దాం అని చెప్తుంది ఇప్పుడు మేడ్ బాల్కనీలో నిల్చొని సాంగ్స్ వింటూ ఉన్నాడు దాన్ని చూసి తాను ఏ పాట వింటున్నావు అని అడుగుతాడు దానికి ఆ పాట పాడిన సింగర్ పేరుని చెప్తాడు ఓ ఆయన ఆయనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తెలుసా అని కిందలు చేస్తాడు అదే సాంగ్ని తాను పాడడానికి ట్రై చేస్తాడు నువ్వు తప్పుగా పాడుతున్నావు అని చెప్పి ఇప్పుడు మెడ్ అందంగా పాడతాడు వీడిలా పాడుతూ ఉంటే తానికి వింటూనే ఉండాలనిపిస్తుంది కానీ మెడ్ మధ్యలోనే ఆపేస్తాడు ఎందుకు మధ్యలోనే ఆపేశావు పాడు అని అడుగుతాడు ఏపో నేను పాడను అని సిగ్గేస్తుంది అని చెప్తాడు సరే అయితే నీకు నచ్చిన సింగర్ నటించిన సినిమాని వెతికి చూపిస్తే అప్పుడు నువ్వు నాకోసం ఒక పాట పాడాలి అని పింకీ ప్రామిస్ చేసుకుంటారు కానీ తాను టచ్ చేయలేడు కదా దానికోసం ఆలోచిస్తూ నిలబడున్నాడు దాన్ని చూసి పర్వాలేదు మనం టచ్ చేసుకోకపోయినా పింకి ప్రామిస్ చేసుకుందాం అని తాను స్మైల్ చేస్తాడు ఈ డ్రామాలో నా ఫేవరెట్ పార్ట్ ఇది తా స్మైల్కి ఫ్లాట్ అబ్బా మీకెలా అనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు సండే వస్తుంది వీళ్ళు లైబ్రరీకి వెళ్తారు అందరూ భయపడుతూ వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమ్రా ఈ క్వశ్చన్ పేపర్స్ కోసం ఇంత రిస్క్ చేస్తున్నాం అది వర్త అని అడుగుతాడు అదంతా వర్తేరా నువ్వు రారా అని ఆ సీక్రెట్ ఏరియాకి వెళ్తారు అదే మెడ్ వెళ్ళలేకపోతాడు కదా ఆ ప్లేస్కి వెళ్తారు చూస్తే కీస్ పని చేయట్లేదు ఇప్పుడు కిమ్ పిన్తో ఓపెన్ చేసేస్తాడు డోర్ ఓపెన్ చేసినా మెడ్ లోపలికి వెళ్ళడం కుదరట్లేదు ఏమిరా అని చూస్తే అక్కడ ఏదో మంత్రించిన పేపర్ అతికించారు ఆ పేపర్ని తీసేగానే మెడ్ లోపలికి వస్తాడు ఫ్రెండ్స్ అందరూ కలిసి క్వశ్చన్ పేపర్స్ని వెతుకుతూ ఉన్నారు తాన్ మెడ్ పాత వేస్తే ఉన్న సెషన్ దగ్గరకు వెళ్తారు ఇప్పుడు ఎవరు వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది వీళ్ళకి భయం కలుగుతుంది ఏం రా సండే అయితే గార్డ్స్ ఎవరు ఉండరని చెప్పావు ఇప్పుడేం రా ఇది అని అడుగుతాడు నేనేం రా చేసేది నేను అలానే అనుకున్నా అని కిమ్ చెప్తాడు తాన్ మెండ్ వెతుకుతూ ఉన్నారు మెట్ చదివిన పర్టికులర్ ఇయర్ది మాత్రం ఎటువంటి రికార్డ్స్ లేవు అక్కడికి సెక్యూరిటీ గార్డ్ వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది వీళ్ళు భయపడుతూ నిలబడి ఉన్నారు ఎవరో వీళ్ళ ముందుకు వచ్చి లైట్ వేస్తూ నిలబడి ఉన్నారు ఎవరా అని చూస్తే సెక్యూరిటీ గార్డ్ కాదు వీళ్ళ ఫ్రెండ్ ప్రాయ్ ప్రాయ్ని చూసిన తర్వాతే వీళ్ళకు ప్రాణం లేచొస్తుంది నువ్వేంటి ఇక్కడ అని ఫ్రెండ్స్ అందరూ కలిసి అడుగుతారు నేను గ్రూప్లో మెంబర్నే మీరు చేసుకున్న మెసేజెస్ నాకు కూడా వస్తాయి అని చెప్తుంది ఇప్పుడు మెండ్ చాలా జాలీగా ఉన్నింది కదా ఇలా పరిగెత్తుకు రావడం అని చెప్తాడు తాను ఫ్రెండ్స్ నోటీస్ చేస్తారు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు తాను తలకు దెబ్బ తగిలి రక్తం వస్తుంది ఇప్పుడు ఆ రక్తాన్ని చూడగానే ప్రింట్స్ మైకమై పడిపోతాడు ఇప్పుడు అందరూ హాస్పిటల్కి వెళ్తారు తాను కట్టుకోవడానికి వెళ్తాడు ఇప్పుడు ప్రాయకిమ్ని మీరందరూ ఎందుకు లైబ్రరీకి వెళ్ళారు అని అడుగుతుంది వాడు క్వశ్చన్ పేపర్స్ కోసం వెళ్ళామని చెప్పగానే చూడేం జరిగిందో ఒకడికి రక్తం వచ్చింది ఆ రక్తాన్ని చూసి ఇంకొకడికి మైకం వచ్చింది ఇప్పుడు తాను కట్ అంతా కట్టుకొని అక్కడికి వస్తాడు సరే వెళ్దామని అందరూ హాస్పిటల్ నుండి బయటికి వస్తారు ఎప్పుడో అంబులెన్స్ లో నుండి హార్ట్ అటాక్ వచ్చిందని లోపలికి తీసుకెళ్తున్నారు దాన్ని చూడగానే మెట్కి ఏదోలాగా అనిపిస్తుంది అప్పుడు టక్ అండ్ తానికి ఏదో జ్ఞాపకం వచ్చి లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్ దగ్గర ఈ హాస్పిటల్లో నైన్టీన్ నైన్టీన్ సెవెంటీన్ లో ఒకరు అడ్మిట్ అయ్యారు వారికి సంబంధించిన రికార్డ్స్ మీ దగ్గర ఉందా అని అడుగుతాడు లేదు ఎందుకు అడుగుతున్నారు అని ఆ రిసెప్షనిస్ట్ అడుగుతుంది లేదు నా రీసెర్చ్ పర్పస్ కోసం అని పద్ధం చెప్తాడు రీసెర్చ్ పర్పస్ అయినా మీరు పర్మిషన్ తీసుకొని రావాలి పర్మిషన్ లేకుండా ఇవ్వడం కుదరదు అని చెప్తుంది వీడు బాధగా నిల్చుంటాడు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ లోపలికి వచ్చేస్తారు ప్రాయ్ నువ్వెందుకు రా లోపలికి వచ్చావు అని అడుగుతుంది చూస్తే కిమ్ మాత్రం కనిపించట్లేదు చుట్టూ చూస్తే కిమ్ ఒక నర్స్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని చూసిన ప్రాయ్ వాడెందుకు నర్స్తో మాట్లాడుతున్నాడు అని అడగగానే దానికి ప్రిన్స్ వాళ్ళక్కరా ఆ నర్స్ అని చెప్తాడు తాన్ ఓ అక్క నర్సా అని ఏదో ప్లాన్ చేస్తూ చూస్తూ ఉన్నాడు తాను ఏం ప్లాన్ చేస్తాడు దీని తర్వాత ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలా అయితే డ్రామాలో వార్జిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్ ఐ పాపల్ యూ గాయస్